Sitaram. Jai Shri Ram. तो कविता अमेरिका लोंगा था मंत्री पारी वित्तले था नहीं अलग पे इन दीजर कटी है पाल आमे किन्वा ले था जय श्री राम हम इन्द्र कटी को तो मुसलमान पुटकर होगा संगरेटी जिला अध्यक्षलु सभा अध्यक्षलु नरेंद्र रेड्डी गारु प्रजा संग्राम यात्रा तोटी 2023 इलेक्शन लकी नांदी पलिकी आयन नायकत्वंलो 2023 लो भारतीय जनता पार्टी प्रभुत्वं एर्पाटु चेयबोतुन्ना प्रजा संग्राम यात्रा पादयात्रा तोटी भारतीय जनता पार्टी नी बलोपेतं चेसुकुंटू रघुनंदन अन्न अन्नट्टु असेंबली मीद बीजेपी जेंडा एगरेसे नायकुडु बंडी संजय गारु माजी मंत्रिवर्युलु सीनियर नायकुलु विनोद तावडे गारु दुब्बाक प्रजल आशीर्वादं तोटि తెలంగాణలో ప్రజాదరణ ఉన్న నాయకుడు రఘనందరావు గారు జనరల్ సెక్రటరీలు ప్రేమేంద్ర రెడ్డి గారు బంగారు శృతి గారు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ యువ మోర్చా కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అన్న ఈ మధ్య కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూసుకుంటుంది అనేక మంది చనిపోయింది అనేక మంది చచ్చిపోతున్నా కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు నడిపించండు నాగార్జున సాగర్ ఎన్నికలు నడిపించండు ఇప్పుడు కేసులు లేవు మను లేవు హుజూరాబాద్ ఎన్నిక అంటారు హుజూరాబాద్ ఎన్నిక ఏటికి పాపం బెల్లి శ్రీనివాస్ యాదవ్ అని బకరయ్యారు ఖచ్చితంగా 100కి 100 శాతం ఓడిపోతా గాని ఎలక్షన్ అలగలు వారిపోతారు సినిమాలు స్కూళ్ళు తెరవచ్చు వైన్ షాపులు తెరవచ్చు బార్లు తెరవచ్చు కానీ ఒక చిన్న నియోజకవర్గం ఎన్నిక మాత్రం పెట్టొద్దారు ఇది కేసీఆర్ ఎంత పిరికోడో దీని బట్టి అర్థమైతా ఉంది అందుకనే గట్టి గొర్రతో మిమ్మల్ని ఆయన తప్పుకొని పోగలరు मध्य एनकल काले याबे निमशाल कल याबे निमशाल कल याबे निमशाल कल नरेंद्र मोदी गार याबे निमशाल कल अमित शा अमित शा दर कोई फोटो चूस अमित शा एट ईन मल्ल इच्छी बदनाम चेस्ट अंकने अमित शा काल काल टाइम तेलंगाना प्रजल प्रेम ले प्रधानमंत्री टाइम अमित शा टाइम अट्ठा कदा मल्ल ईन को मीडिया उ गुलाबी मीडिया अभी फ्रंट पेज अंत कदा अंकने बाजार तो टाइम इच्छि फोटो पोज पेटी दाने अर्थम आना अर्थम कदा बिड याबे निमशाल मूड को प्रजल प्रेम को नरेंद्र मोदी नी अंद आह्लाद नरेंद्र मोदी गारे प्रेम को प्रजल प्रेम को इच्छा आने मोन वीडियो चूसी कदा पिल ना इधर पूरा कथ कट
నా చిన్నోడు అల్లరి బాయ్ చేస్తారంటే చెవులు వేడి చిన్నోడు అల్లరి బాయ్ చేస్తారని చెప్పిన చెవులు వేడి ఫోటో చూసిరా మరి నా అవినీతి ఎక్కువైతే కదా ఏం పీటీడు అరే నేను ముక్కు చూపడలేదు నా సింపుల్ వాటి ఈయన పోయి మళ్ళా టెక్స్టైల్ పార్క్ అంటే 1000 కోట్ల టెక్స్టైల్ పార్క్ 1000 కోట్లు నా నియోజకవర్గంలో ఆర్మూర్ ఉంటుంది ఆర్మూర్ అంటే తెలుసు కదా మీకు రఘునాథన దోస్తాడు రఘన దోస్తు రోజు పొద్దున నడుచుకుంటాడు రఘన టీవీలో ఆడ లెదర్ పార్క్ కి కేంద్రం నుంచి పైసలు 2017లో వచ్చినాయి మ్యాచింగ్ ఫండ్ ఇయలే కేసీఆర్ మ్యాచింగ్ ఫండ్ ఇయకుండా వాపస్ వేనే పైసలు మళ్ళా 2020లో మళ్ళీ వచ్చినాయి అన్న మళ్ళా మ్యాచింగ్ ఫండ్ ఇయక మళ్ళా వాపస్ వేనే మళ్ళా అడవే టెక్స్టైల్ పార్క్ కట 1000 కోట్లు ఇయాలి ఇంకా పొద్దున లేస్తే ఏం చెప్తారన్న పెన్షన్ ఇస్తున్నాం దాని తర్వాత కాళేశ్వరం ని నేషనల్ ప్రాజెక్ట్ అడిగినా అడగలే ఏంటి అడగలేదన్న లెక్కలు అడిగింది ఇంతకుముందు 2016లో మీడియా మిత్రులు వినండి 2016లో కాళేశ్వరం ని జాతీయ హోదా ఇవ్వమని పైసలు అడిగితే లెక్కలు అడిగిండ్రు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగింది ఇయ్యలేడు వరకు 5 సంవత్సరాలు అవుతున్నది ఇయ్యలేదు ఇంకా అందుకనే అడగలేదు మరి ఏమైంది పొద్దున్న లేస్తే పేపర్లల్లా ఛానళ్లల్లా పంకిమాల ఛానళ్లల్లా సమాచారం చేస్తారు కదా బీజేపీ నేషనల్ ప్రాజెక్ట్ చేస్తలేదు నేషనల్ ప్రాజెక్ట్ చేస్తలేదని మరి ఏంటి కోసం అడగలేదు 50 నిమిషాలు 50 నిమిషాలు మళ్ళా మిషన్ భగీరథకి నీతి ఆయోగ్ చెప్పినా కూడా పైసలు ఇస్తలేరు అన్నాడు మళ్ళీ అడిగితేవా అడగలేదు కదా వాళ్ళు పైసలు ఇస్తే ఏం చేస్తారన్న లెక్కలడు లెక్కలడు ఏమైతుందన్న ఈయన ఆయన కొడుకు బొక్కలు కుదరదు కదా అందుకనే అడగారు పోయేసి ఇది అడిగినాం అది అడిగినాం అది అడిగినాం అంటారు 2016-17లో సర్పంచులకు చెప్తున్నా మెదక్ జిల్లా సర్పంచులకి తెలంగాణ వ్యాప్త సర్పంచులకు చెప్తా ఉన్నా గ్రామ పంచాయతీ నిధులు 66 కోట్ల రూపాయలు విడుదల శాంక్షన్ చేసి 17 కోట్ల రూపాయలు ఫస్ట్ విడుదల చేసి 2016 ఇది మన చేవెళ్ళ రంజిత్ రెడ్డి అన్న ఎంపీ గారు అడిగితే జవాబిచ్చింది ప్రభుత్వం ఆ 16 కోట్లకి ఇయ్యలేని వరకు లెక్కియలేదన్న లెక్కియకపోతే 2016-17కి వెళ్ళి 2020-21 దాకా 950 కోట్లు తెలంగాణ గ్రామ పంచాయతీల నిధులు అయిపోయినాయి అన్న కేంద్రంలో కేవలం 17 కోట్ల రూపాయల లెక్క ఇయ్యకుంటే అంటే ఎంత దివాలా కోరుతనం ఉన్నదో కేసీఆర్ కి దీని బట్టి ఆలోచన చేసుకుంటారు మీడియా మిత్రులు రిపోర్ట్ చేయండి దయచేసి మా సర్పంచులకు తెలంగాణ సర్పంచులు అదే తెలియాలి ఇక మన నాయకులు మాట్లాడతారు ఇక హరీష్ రావు పెద్ద పెద్ద నాయకులు అందరు మాట్లాడతారు ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇస్తున్నట 2024 గంటలు కరెంట్ ఇస్తున్నట ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నట ఏమన్నా పెన్షన్లు వస్తున్నాయన్న 2000 రూపాయలు వస్తున్నాయి కరెంటు ఫ్రీగా ఇస్తున్నాడా రైతులకు ఇస్తున్నాడు కరెంటుకి ఈఎల్ఎడ్కి గవర్నమెంట్ 110,000 కోట్ల అప్పులు చేసిందన్న అప్పులు చేసుకుంటా ఇస్తున్నాడు ఫ్రీ ఒక్క యూనిట్ ఇక్కడ ఉత్పత్తి పెంచలేదు ఇక పెన్షన్లు 2000 ఇస్తున్నాడు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో కేంద్రం 2 లక్షల రూపాయలు ప్రతి గరీబ్ మహిళకి అకౌంట్ లేసి ఇల్లు కట్టుకోమని వాళ్ళు ఇస్తే 2 లక్షల రూపాయలు ఎక్కువ కొడుతున్నాడు ఆ కిరాయికే సరిపోవు 2000 ఇవాళ వెస్ట్ బెంగాల్ 30 లక్షల ఇల్లు కట్టుకునేది మమతా బెనర్జీ మన పార్టీ ఆమె ఆమె ఏమన్నా మన పార్టీ అవతల పార్టీ అయినా కూడా కేంద్రం 30 లక్షల ఇళ్లకి సహాయం ఇస్తే తీసుకొని కట్టుకున్నారు ఈడ అదే 30 లక్షలు ఇల్లు కడితే ఇంటికి 4 వేసుకున్నా కోటి దాదాపు సగం పాపులేషన్ కి గరీబ్ వాళ్ళకి ప్రతి ఒక్కరి ఇల్లు శాంక్షన్ అయిపో కట్టేసి ఈ పార్టీ ఉండలు పెడుతున్నాడు బిందెలు ఎత్తుకు
ఆయుష్మాన్ భారత్ ఇయ్యలేటి వరకు ఒక్కలకన్నా వచ్చిందా అన్న? కరోనాలో చచ్చిపోయే చచ్చిపోయారా? హాస్పిటల్లో పడ్డ హాస్పిటల్లో పడ్డారా? లక్షల రూపాయలు పది పది లక్షల రూపాయలు కట్టిరా బిల్లులు. ఎవరికైనా ఆయుష్మాన్ భారత్ వచ్చిందా? ఎవరికైనా ఆరోగ్యశ్రీ వచ్చిందా? ఆ 5 లక్షల రూపాయలు కేంద్రం ఇచ్చేది ఏం ఇస్తలేదు. మళ్ళీ ఏమన్నా అంటే పెన్షన్ ఇస్తున్నారు. ఇంత పెద్ద దివాలా కూరు తగులుబాజీ నాయకులు దేశం మొత్తం ఏడలేరన్న. డబల్ బెడ్రూమ్ స్కీమ్ అంట. ఎలక్షన్ రాగానే డబల్ బెడ్రూమ్ గురించి మాట్లాడతారు. తెలంగాణ డబల్ బెడ్రూమ్ నడుతుంది. ఎవరికి వచ్చిందా డబల్ బెడ్రూమ్ చూపెట్టు చేతులు. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికలల్లో ఈడ మన కొల్లూరులో 4000 కట్టినాం 5000 కట్టినామని తిప్పింది. ప్రెస్ వాళ్ళని అందరు తిప్పుకుంటా టీవీలలో చూపించింది. ఇయ్యేట వరకు ఒక్క ఇల్లు ఒక్కడికి ఇచ్చింది లేదు. అది ఇయ్యడు కూడా అవి చూపిస్తా ఉంటారు అన్నట్టు. ఇదో ఇది మీకు వస్తుందని ఓడికొస్తే తెలియదు. మోసేతికి బెల్లం అన్నాడు. ఓట్ల కోసం మోసేతికి బెల్లం అంటే 4000 ఇల్లు కట్టి తెలంగాణ అంతా మనస్తావా? అది కొల్లూరు సిటీకి ఎంత దూరం ఉన్నదన్న? ఇట్లా తెలంగాణ ప్రజల్ని మోసం చేసాడు తప్ప కేసీఆర్ వేరేదే చేస్తాలేడు. ఇక కేసీఆర్ కొన్ని ఏళ్ల కింద ఏం మాట్లాడు యాచిత్తని నాకు బాగా టెన్షన్ అయిపోయింది. ఆ వీడియో ఈ మధ్య మళ్ళీ వచ్చింది. నాకు బండి సంజయ్ మీద టెన్షన్ అయిపోయింది. నేను మనసారా బండి సంజయ్ గారిని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అత్యున్నత పదవులలో చూడాలని కోరుకునేటువంటి నేను.